రాజకీయాలు అన్నాక ఆరోపణలు ప్రత్యార్పణలు అలాగే విమర్శలు ఇవన్నీ చాలా సహజంగా ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు చేసుకోవడం ఒకళ్ళ మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం ఇవన్నీ చాలా కామన్గా ఇంకా రాజకీయ నాయకుడు అన్నాక అవన్నీ తట్టుకునే ఉండాలి రాజకీయాల్లో కొనసాగాలి ఎవరో ఒకరు జల్లుతూనే ఉంటారు వాళ్ళు ఎందుకు నా గురించి ఇలా మాట్లాడారు వాళ్ళు ఎందుకు ఇలా నా మీద ఆరోపణ చేశారంటే రాజకీయ నైజమే అంత రాజకీయ నాయకుడు నైజమే అంతా ఏదో రకంగా ప్రజల్లో ప్రజలను మబ్బి పెట్టాలన్నా ప్రజల్లో ప్రత్యర్థి పార్టీ మీద వ్యతిరేకత తీసుకురావాలన్నా బుర్ర జల్లాలి ఆరోపణ చేయాలి విమర్శలు చేయాలి దాన్ని ఎవరు తప్పించలేరు ఆరోపణల్ని ఆ విమర్శన ఒక ఆరోపణ చేసేసి ఇది కాదు అని నిరూపించుకొని చెప్పి మనకే వదిలేస్తూ ఉంటారు అవతల వ్యక్తికే వదిలేస్తూ ఉంటారు దాన్ని నిరూపించుకునే పనిలో ఈ లోపల సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది సో అది ఒక రకంగా అటువంటి ఆరోపణలకి ప్రత్యారోపణ చేసేసి వదిలేయడమే తప్ప అంతకుమించి లోతుగా వెళ్తే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు అనేది ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు తెలుసుకున్న సందర్భం అయితే తాజాగా వైసీపీకి చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో ఐదు కోట్ల రూపాయలతో దొరికిన వాహనం ఆ సొమ్ము ఆయనదే అంటూ ఇమీడియట్గా ఆయన స్టిక్కర్ ఎందుకు ఉంది ఆయన పేరు ఎందుకు ఉంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతం ఏదైతే ఉందో ఒక రకంగా అటువంటి నిందలు నీలాప నిందలు వేసినప్పుడు ఎవరికైనా ఆవేదన కలుగుతుంది బాధ కలుగుతుంది అదే బాలినేని గారికి కూడా కలిగింది సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ వ్యవహారం ముందులో ఆరోపణలు చేసేశారు ట్వీట్లు చేసేశారు లోకేష్ గారు మాట్లాడే టీడీపీ నేతలు మాట్లాడారు వాళ్ళు ఇంకా ఉన్నారు ఆ ఆ కానీ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక జ్యువెలరీ వ్యాపారిది అని చెప్పడం ఆ జ్యువెలరీ వ్యాపారం కూడా బయటకు వచ్చి ఆ వెహికల్ సొమ్ము నాదే అని చెప్పి మాట్లాడడం ఇదంతా జరిగిపోయింది నల్లమిల్లి బాలు అనే ఒక వ్యక్తి ఒంగోలుకి చెందిన జ్యువెలరీ వ్యాపారి ఆ సొమ్ము నాదే ఆ కార్ నాదే దాని మీద ఆల్రెడీ బాలినేని గారు విచారణ చేయపట్టమన్నారు అసలు ఆయన ఫోటో ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద విచారణ చేయండి అందరినీ అదుపులోకి తీసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఒకవేళ నిజంగా ఆయందే అయి ఉంటే ఆయన సొమ్ము అవుతుంటే ఆయన ఎందుకు మాట్లాడతారు ఆయన వేరే రకంగా ఏదో చెప్పు ఉండేవారు అంత ఇమీడియట్గా వచ్చి రెస్పాండ్ అయ్యారు అంటే అక్కడైనా ఆలోచించాలి ఆలోచించకుండా ఏదో బురద చల్లేద్దాం ముందు ప్రజల్లో ఒక ఆరోపణని తీసుకెళ్ళిపోదాం ఒక విమర్శను తీసుకెళ్ళిపోదాం ఒక కనీసం వంద మందిలో పది మంది అయినా నమ్మేస్తారు కదా మన మాట అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ఒక రాజకీయం అయితే ఇప్పుడు ఆయన ఫైనల్గా చెప్పిన మాట ఒకటే ఇమీడియట్గా తాను ఎమ్మెల్యే పదవికి అలాగే మంత్రి పదవికి ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేయడానికి సిద్ధం అది నాదని నిరూపిస్తే అని చెప్పారు ఇప్పటికే ఆయన అదే మాట మీద కట్టుబడి ఉన్నారు తాను రాజీనామా చేసే విషయంలో వెనకాడబోను కాకపోతే కండిషన్ ఏంటి అంటే ఎవరైతే తమ మీద ఈ ఆరోపణ చేస్తున్నారు బోండా ఉమామహేశ్వరరావు గారు చేసిన ఆరోపణ కానివ్వండి లోకేష్ గారు చేసిన ఆరోపణ కానివ్వండి ఎవరైతే ఈ ఆరోపణ చేశారో వాళ్ళకి సవాల్ విసిరారు చెన్నైలో పట్టుబడిన నగదుతో స తమకు సంబంధం ఉంది అని చెప్పి రుజువు చేస్తే గనక ఇమీడియట్గా పదవి వదులుకుంటానని చెప్పారు రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి ప్రతిపక్షానికి ఒక సవాల్ విసిరారు ప్రత్యేకించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి ఆయన ఈ సవాలు విసిరారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అంటూ పట్టుబడిన నగదు ఆల్రెడీ తనదేనని చెప్పి బంగారు షాపు యాజమాని ప్రకటన కూడా చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి అడ్డదారిలో వచ్చి లోకేష్ వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇప్పుడు తన మీద ఆరోపణలు చేస్తున్నారా అని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడు తన గురించి ఒంగోలులో టీడీపీ నేతలనే కనుక్కోండి తనంటే ఏంటో అని చెప్పి హితవ పలకడు ఇమీడియట్గా తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయాలి లేదంటే ఎవరైతే ఆరోపణలు చేశారో మాజీ మంత్రి లోకేష్ గారు అలాగే బోండా ఉమాగారు వీళ్ళందరూ కూడా టీడీపీ నేతలు ఎవరైతే ఆరోపణ వాళ్ళు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేశారు ఒక రకంగా ఈ ఈ సవాళ్ళు మరి స్వీకరిస్తుందా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆయన నిజంగా ఆయనదే అయితే కనుక అది నిరూపించగలిగితే తెలుగుదేశం పార్టీ ఆయన రాజీనామా చేయించి తెలుగుదేశం పార్టీ చాలా నిజాయితీ గల పార్టీ అని చెప్పి చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు ఇప్పుడు కామ్గా ఊరుకున్నా దీని మీద స్పందించకపోయినా ఈ విషయం ఇలాగే కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఇది వైసీపీ మీద లేదంటే ఈ మంత్రి బాలినేని గారి మీద వ్యతిరేక ముద్ర పడుతుందో లేదో తెలియదు కానీ అనవసరంగా ఆరోపణలు చేశారు అనే ఒక వ్యతిరేక ముద్ర అయితే తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది అది ఇంకా ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట మరి ఈ రాజీనామా సవాల్ను స్వీకరించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా లేదా ఏం చేస్తుంది దీని మీద టీడీపీ యాక్షన్ ఏంటనేది కూడా వేచి చూడాలి ఇప్పుడు బాల్ మాత్రం కంప్లీట్గా టీడీపీ కోర్టులోకి విసిరి వదిలేశారు బాలినేని గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి